సో ఈరోజు నేనండి దుర్గమ్మ కోసం పట్టు పొంగలి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థం చూద్దాం. ఫస్ట్ రైస్ కావాలండి. రైస్ 1 కప్ వేస్తున్నాను. సో ఇది వేస్తున్నాను ఒక గిన్నెలో. రైస్ 1 కప్ సేమ్ అదే కప్పుతోని మనం పెసరపప్పు కూడా తీసుకుందాము. పెసరపప్పు కూడా సేమ్ అదే కప్పుతో తీసుకున్నాను. చూసారు కదా, సేమ్ అదే మెజర్మెంట్తో వేస్తే మనకి కట్టుకుని అనేది చక్కగా ఫైన్గా వస్తుందండి. సో ఈ రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. సో ఈ రెండు సేమ్ మెజర్మెంట్తో తీసుకున్నాను కదండి. ఇది బాగా వాష్ చేసుకొని మనం స్టవ్ పైన ఉడికించుకున్నాము చాలా మెత్తగా అయ్యే వరకు. మెత్తగా మనకి కిచిడి అనేది ఉంటుంది కదండి. సో ఆ మాదిరిగా మొత్తం మనకి పప్పు బియ్యం అనేది ఫైన్గా ఉడకాలి. సో ఇప్పుడు ఉడికనిద్దాం దీన్ని. సో మనకి ఇప్పుడండి పప్పు బియ్యము చాలా మెత్తగా చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. సో ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసి మనం పక్కన పెట్టేసి తాలింపు వేసుకుందాం. సో ఇప్పుడు తాలింపుకి కడాయి పెట్టానండి, కొంచెం ఆయిల్ వేసాను 2 టేబుల్ స్పూన్ అలాగా. ఇప్పుడు తాలింపు దినుసులు ఫస్ట్ వేసుకుందాం 1.5 టీ స్పూన్ అలా. ఇవి చిట్టపట్టలు ఆడిన తర్వాత మనం ఇందులో 1/3 పచ్చిమిర్చి, డ్రై చిల్లీ 1/3 మొత్తం వేసుకున్నాము. ఇందులోనే నేను కొంచెం గోల్మిర్చి కూడా తీసుకున్నానండి, నేను చూసారు కదా 8 to 9 pieces అలాగా. ఇలాగే మనం వేసుకుందాము. ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసి మనకి తాలింపు కొంచెం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కాజు కూడా యాడ్ చేసుకున్నాం ఇందులో. కాజు కొంచెం బ్రౌన్ వచ్చి వరకు వరకు ఫ్రై చేసుకొని. సో ఇప్పుడు మనకి తాలింపు రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు స్టవ్ కట్ చేసి మనం కట్టు పొంగల్లో తాలింపు వేసుకుందాం. సో పొంగల్లో ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నామండి. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకొని ఇలాగ తాలింపు అంతా వేసేద్దాం. ఇందులో తాలింపు అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. మీరు కావాలంటే ఇలా లూజ్గా ఉంచుకోవచ్చండి, కావాలంటే ఇంకా కొంచెం గట్టిగా కూడా దగ్గరికి ముద్దగా కూడా ఉంచుకోవచ్చు కట్టు పొంగలి. సో లాస్ట్లో మనం ఇందులో కాస్త సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేస్తే సో చూసారు కదండి కట్టు పొంగలి మనకి ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. చాలా ఈజీని కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనేది దుర్గమ్మకి. సో ఇప్పుడు మనం దీన్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.